हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल चंदूस कॉर्नर। मुंदुगा अंदरिकी एडवांस विनायक चवती शुभाकांक्षलु। ई रोज वीडियोलो तेलुगु वारिकी तोलि पंडुग विनायक चवती कदा, सो ई विनायक चवती नाडु मन इंट्लो मन चेत्तो चेसुकुने बुज्जी विनायकुन्नि एला चेयालो चूपिद्दाम अनुकुंटुन्नानु। अदे काकुंडा ई वीडियोलो इंको विषयं कूडा उंदंडि, अदेंटि अन्नदि नेनु वीडियो एंडिंग लो चेप्तानु, वीडियो एंडिंग वरकु चूडंडि। सो लेट्स चेयकुंडा मन बुज्जी विनायकुन्नि एला चेयालो चूसेद्दाम। వినాయకుని చేసుకోవడానికి ఒక బౌల్ లో 1 కప్ పసుపు అండ్ 1 కప్ మైదా పిండిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి లాగా కలుపుకోవాలి। ఇన్ కేస్ వాటర్ ఎక్కువైతే మైదా పిండి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు। మైదా పిండి యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి వినాయకుని చేసుకున్నప్పుడు క్రాక్స్ అన్నది ఏమీ రాకుండా చాలా బాగా వస్తుంది। మనం చేసుకునే వినాయకుని సైజన్ బట్టి క్వాంటిటీ అన్నది పెంచుకోవచ్చు లేకపోతే తగ్గించుకోవచ్చు। ఇప్పుడు కలుపుకున్న ఈ పసుపు ముద్దని బాల్స్ లాగా చేసుకోవాలి। ఫస్ట్ అన్నిటికన్నా పెద్ద బాల్ తీసుకుంటున్నాను, ఇది బాడీ పార్ట్ కోసం। నెక్స్ట్ దీని మీద చిన్న సైజెస్ 2 బాల్స్ తీసుకోవాలి, ఒకటి హెడ్ కోసం అండ్ రెండోది వినాయకుని కిందన బేస్ ఉంటుంది కదా ఆ బేస్ కోసం। తర్వాత రెండు చిన్న సైజ్ బాల్స్ తీసుకుంటున్నాను, ఇవైతే లెగ్స్ అండ్ ఇంకొంచెం చిన్న సైజ్ బాల్స్ హ్యాండ్స్ కోసం। వినాయకుని చెవుల కోసం రెండు చిన్న సైజ్ బాల్స్ తీసుకోవాలి, అలాగే ఒకటి తొండం కోసం తీసుకుంటున్నాను। ఈ పసుపు ముద్ద అయితే కిరీటం అండ్ ఎలుక కోసం తీసుకుంటున్నాను। మిగిలిన పసుపు ముద్దతో వినాయకునికి ప్లేట్ అండ్ లడ్డూలు చేద్దాం। ముందుగా ఒక ప్లేట్ మీద బేస్ కోసం పెట్టుకున్న బాల్ ని ఇలా ఫ్లాట్ చేసి పెట్టుకోవాలి। తర్వాత బాడీ పార్ట్ బాల్ ఉంది కదా ఆ బాల్ ని తీసుకొని సైడ్స్ ఇలాగా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి। ఈ బాడీ పార్ట్ ని బేస్ మీద పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇలాగా అంతా బాగా కలిసేటట్లు ఫింగర్స్ ని వాటర్ లో డిప్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి। నెక్స్ట్ అయితే హెడ్ కోసం ఒక బాల్ తీసుకున్నాం కదా, ఆ బాల్ ని బాడీ పార్ట్ మీద పెట్టుకొని బ్యాక్ సైడ్ అంతా ఇలాగా కలిపేసుకుంటున్నాను। ఇప్పుడు వినాయకుని లెగ్స్ చేసుకోవడానికి ఆల్్రెడీ మనం 2 బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాల్స్ ని ఇలా చూపించినట్లుగా చేసుకొని వన్ సైడ్ లైట్ గా ప్రెస్ చేసి అటాచ్ చేసుకోవడమే। మనం ఏ బాడీ పార్ట్స్ అటాచ్ చేసినా సరే బ్యాక్ సైడ్ ఇలాగా ఫింగర్ టిప్స్ ని తడుపుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి। నెక్స్ట్ నేను జంజిమ్ చేసుకోవడానికి కాటన్ ని తీసుకున్నానండి, కాటన్ ని ఇలాగా జంజిమ్ లాగా చేసుకొని వేసేసుకుంటున్నాను। ఇప్పుడు హ్యాండ్స్ చేసుకుంటున్నాను, ఇందాక లెగ్స్ ని ఎలా చేసుకున్నామో అలాగే హ్యాండ్స్ ని కూడా చేసుకుంటున్నాను। హ్యాండ్స్ ని ఇలా చేసుకొని అటాచ్ చేసుకోవాలి। ఒక హ్యాండ్ అయితే మట్టుకు పైకి చూపించేటట్లు పెట్టుకోవాలి, ఇంకొక హ్యాండ్ అయితే చాపేటట్లు ఇలా చేసుకోవాలి। వినాయకుని ఇయర్స్ కోసం చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ ని ఇలా ఫ్లాట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి। తొండాన్ని ఇలా కోన్ షేప్ లో చేసి చిన్న కర్వ్ ఇచ్చి ఫేస్ మీదకి లావుగా ఉన్న పార్ట్ ని పెట్టి అటాచ్ చేసుకోవాలి। వాటర్ తో ఫింగర్స్ ని డిప్ చేసి ఇలా తొండాన్ని ఫేస్ లోకి కలిపేసుకోవాలి అండ్ ఇలాగా టూత్ పిక్ తోటి హైలైట్ చేస్తున్నాను తొండం మీద, అలాగే నామాలు పెడుతున్నాను। మన ఇంట్లో మన దగ్గర ఉన్న వాటిల్ని బట్టి మనం నచ్చినట్లు డెకరేట్ చేసుకోవచ్చు, సో నా దగ్గర ఉన్న వాటిలతోటి నేను ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను।
సుజి వినాయకుడు రెడీ అయిపోయారు ఇలానే మీరు కూడా ఈ వినాయక చవితికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో ఇలా సింపుల్ గా వినాయకుడిని చేసుకోండి అండ్ వీడియో స్టార్టింగ్ లో ఒక విషయం అని చెప్పాను కదండి అదేంటంటే ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంట్లో చేసుకున్న వినాయక చవితిని మన ఛానల్ లో చూపిద్దాం అనుకుంటున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకున్న వినాయక చవితి ఫోటోస్ ని నాకు మెయిల్ చేయండి నా మెయిల్ ఐడిని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ఉంటుంది సో తప్పకుండా మెయిల్ చేయండి అండ్ మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఈ వినాయక చవితి పూజ దగ్గర పెట్టి ఫోటోస్ తీసి మెయిల్ చేయండి ఫోటోస్ అన్ని మీరు నాకు వినాయక చవితి రోజు మెయిల్ చేస్తే నేను కమింగ్ వీడియోస్ లోని ఈ ఫోటోస్ అన్ని కలిపి ఒక వీడియో చేసి పెడతాను అదే కాకుండా మీరు పంపించిన అన్ని ఫోటోస్ లో 4 బెస్ట్ ఫోటోస్ ని వాల్ పేపర్ కింద కూడా పెడతాను నేను ముందు వీడియోస్ లో చూపించిన కిరీటం అండ్ అంబ్రెల్లా తో ఇలా డెకరేట్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్ బై బై